ఇంకో కారా ఇప్పటికే 8-8 కార్లు ఊరికనే పడి ఉన్నాయి నేల మీదేగా ఉన్నాయి నీ నెత్తి మీదే ఉన్నాయి ఏంటయ్య ఇది మళ్ళీ కొత్త కారా ఇప్పటికే 8-8 కార్లు ఊరికనే పడి ఉన్నాయి ఉండనే నేల మీద కదా ఉన్నాయి నీ నెత్తి మీదే ఉన్నాయి ఈ నెల జీతం ఉండదు మీకు అయ్య బాబూ ఇది కరెక్ట్ ఇదో గోవిందయ్య అయ్యా అమ్మాయి అమెరికాలో చదువుకుని వస్తాంది కదా అవునయ్య తనకి ఏ కార్ నచ్చుతుందో ఎవరికి తెలుసు ఇదేదో కొత్త కార్ వచ్చిందంట అందుకే వాడు కొనేశాను ఆహా వచ్చే వారం ఇంకో కంపెనీది వస్తుంది అలాగా అవునండి దాని పేరు ఉండా అండి గోవిందయ్య అయ్యా అదేదో ఉండానో బొండానో వాడు బుక్ చేయి అలాగా అండి మరి ఈ కార్ ఎక్కడ పెట్టాలండి నీ నెత్తి మీద పెట్టుకో ఇదో లెక్కలో కార్ కొన్న బిల్లు మిగతా డబ్బు ఇందులో ఉంది లెక్క రాసుకో చిన్నయ్య పెళ్లి బాగా జరిగిందా ఏ అది కూడా లెక్కలో రాసుకోవాలా ఏ అడుగుతారా మీరు కొత్త కారు రే బస్సును పట్టుకుంటారా బండి రంగు మార్చేస్తాడు అవునయ్యా ఎర్రబండి నల్లబండి అయిపోద్ది ఏంట్రా బస్సు చూస్తున్నావు ఈ కారుకి 8 చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని చూస్తున్నాను ఈ కారుకి 8 చక్రాలా అలా వంగి చూడనక్కర్లేదు నిలబడి చూసినా కనపడతాయి ఏంట్రా బాగుతున్నావు బాగటం కాదు నీకు లెక్కలు బాగా వచ్చు కదా ఆ ఏదో పర్లేదులే అయితే రాసుకో ఈ పక్క 2 చక్రాలు ఉన్నాయా అవును ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా అవును 2 4 అలా చెప్తావు వా ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా ఉన్నాయి 4 నీ ప్రకారం 6 బాగానే చెప్పావు దా ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా అవును 6 8 సరిపోయిందా ఇంకా ఉన్నాయిరా రేయ్ అందుకేరా నువ్వు నీ జీవితంలో తెలివిగలవాడని నిరూపించుకోలేవు అయ్యగారిని ఉద్యోగం పర్మనెంట్ చేయరు నీ జీవితాంతం నువ్వు టెంపరరీయే నీకు బోనస్ ఉండదు ఇదిగో అన్నవరం నీ అందరికంటే కూడా నేనే తెలివైనవని అనిపించుకొని ఎక్కువ జీతం ఎక్కువ బోనస్ నేనే గనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు హలో అయ్యయ్యో ఏమండి అమెరికా నుండి ఫోన్ అమెరికా నుంచా నాకే ఉంటది yes చిన్నమ్మ గారు మీరా రేపు ఇక్కడికి వస్తారా బండి పంపిస్తామంటారా అలాగే పంపిస్తానండి అలాగేనండి ఏ ఇట్రా ఎక్కడికి వెళ్తున్నా చిన్నయ్య గారికి చెప్పడానికి నా గోబ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా ఎవరు అడగందే ఏది చెప్పకూడదు దా ఆయనకు నువ్వే ఏ గోవిందయ్య సీతారామ గారి 40,000 ఇవ్వమని చెప్పాను ఇచ్చావా ఆ పంపించేశానండి అయ్యా అయ్యా నువ్వు బండికేదో మార్చాలా ఆయిలండి బందర్ లడ్డండి మన ఇంటనే చేయించాను ఇప్పుడు అసలు ఇవన్నీ ఎవరని చేయించమంట అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి ఏంట్రా వాగుతున్నా అలా వాగకూడదని జాగ్రత్తగా ఉన్నాను చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమరు అడిగేదాకా చెప్పరేలే చూసారా అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు అవునండి ఫోన్ వచ్చింది ఎప్పుడు వచ్చింది నిన్న ఉదయం ఏం చెప్పారా ఇక్కడికి వస్తానట్టు చెప్పారు ఆ సంగతి ఇప్పుడే చెప్పడం అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నా గోపాలకు కొట్టారు జ్ఞాపకం లేదా అది సరేనయ్యా ఎప్పుడు వస్తున్నారు ఎందులో వస్తున్నారా అయ్యగారు అడగమని లేదుగా ఏమండి బండి కూడా పంపమన్నారుగా అవునవును బండి కూడా పంపమన్నారు ఎక్కడ పంపమన్నారా అయ్యగారు అడగమని లేదుగా చెప్పినా కొడతారు చెప్పకపోయినా కొడతారు అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ కార్ ఒకవేళ అమ్మాయి విమానంలో కాకుండా రైలు వస్తే వైజాగ్ స్టేషన్ ఒక కారు తీసుకెళ్ళి అలాగేనండి వైజాగ్ లో దిక్కుండా మనకు దగ్గర అనకాపల్లిలో దిగితే ఒకవేళ అమ్మాయి గారు తుల్లో దిగితే ఎవరు ఒకవేళ అమ్మాయి బస్సులో వస్తే విదేశాలు చదువుకున్న అమ్మాయి బస్సులో ఎందుకు వస్తాండి మన దేశానికి చూసి చాలా రోజులు అయిపోయింది కదా ఒకవేళ సరదాగా బస్సులో వస్తే వైజాగ్ బస్ స్టాండ్ ఒకటి ఏమండి వైజాగ్ లోనే దిగుతుంది నమ్మకం ఏంటి రేయ్ అనకాపల్లి బస్ స్టాండ్ కోటి తురి బస్ స్టాండ్ కోటి రోడ్లు తింటే అమ్మాయి వచ్చే లోపల గుడికెళ్ళి తన పేరు అచ్చింగ్ చేయించేద్దాం బండి అలాగే ఉన్న బళ్ళు వెళ్ళిపోయాయండి అదిగో అక్కడుంది చూడు బండి గుర్రపండ గుర్రపండే
ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.